మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఉండవల్లి గ్రీవెన్స్ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఆనాడు తెల్లదొరల దురన్యాయాలకు వ్యతిరేకంగా మన్యం ప్రజలను సంఘటితపరిచి పోరాడినట్లే ఈనాడు మనం కేంద్రంపై చేస్తున్న అన్యాయాలపై పోరాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను పొనుకుపుచ్చుకోవాలన్నారు. ప్రశ్నించడం తెలియని అమాయక గిరిజనలో చైతన్యం నింపి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుగా నిలిచి పోరాటం తీశాలి అని ముఖ్యమంత్రి అల్లూరి సీతారామరాజును కొనియాడారు. జాతీయ భావాలను పుణికిపుచ్చుకున్న అల్లూరి స్మృతులు చిరస్థాయిగా ఉండేలా కృష్ణదేవిపేటలో ఆయన సమాధిని దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దామని చెప్పారు. అల్లూరి ఎవరి కోసమైతే పోరాడారో వారి ప్రయోజనాలు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. పట్నంలో సీతారామరాజు గారి యొక్క మెమోరియల్ కూడా మనం స్టార్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు మీరు చూస్తే ఆయన కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి అల్లూరి సీతారామరాజు యొక్క గిరిజన మ్యూజియం కూడా స్టార్ట్ చేస్తున్నాం విశాఖపట్నంలో. ఇంకొక పక్క గిరిజన క్రీడాకారులందరినీ ప్రోత్సహించడానికి గిరిజన క్రీడా పాఠశాలను కూడా ఏర్పాటు చేశాం. ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో కూడా ఎవరైతే ఒక స్ఫూర్తిదాయకంగా పోరాడారో ఆ స్వాతంత్ర విలువల్ని భావితరాలకు అందించడం ఈరోజు మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది మహనీయులు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముందుకు పోయారు. ఆ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే మహాత్మా గాంధీ అహింసా విధానాన్ని పెట్టుకుని అనునిత్యం ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ దేశాన్ని అంతా సంఘటితపరిచి పోరాటం సాగించారు. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు కానీ భగత్ సింగ్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి వాళ్ళని మనం చూస్తే పోరాటాలతో ముందుకు పోయారు. చరిత్రలో అప్పుడు కూడా కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో లాలుచీ పడ్డారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ రకాలు ఉన్నా కడాను కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. మహాత్మా గాంధీ రాజీ లేని పోరాటమే స్వాతంత్రం వచ్చేటిగా చేయడం జరిగింది. ఆ పోరాట వీరుల్లో ప్రథమ స్థానంలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మనం కూడా ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలో పెట్టిన హామీల కోసం కేంద్రం పైన మనం పోరాడుతున్నాం. కొంతమంది మనల్ని డైల్యూట్ చేయడానికి కేంద్రంతో లాలోచపడి మనకు అన్యాయం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు న్యాయం కోసం పోరాడినప్పుడు మనల్ని బలహీనపరచాలనే ఆలోచన కాకుండా ఈ నాయకులు ఏదైనా చేయాలనుకుంటే అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం పోరాడాలి, అన్యాయం పైన పోరాడాలి, అంతేగాని లాలోచి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ ఇంత మునిపే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఆ రోజు మన ఎర్రంనాయుడు గారు ఉన్నప్పుడే ఈయన విగ్రహం పార్లమెంట్లో పెట్టడానికి శాంక్షన్ కూడా చేశారు. అది కూడా మొన్నే చెప్పాను. దాన్ని ఆ విగ్రహం పెట్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు శాశ్వతంగా గుర్తుండాలంటే, దేశం కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఆయన విగ్రహం పార్లమెంట్లో ఉంటే ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. దానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన ఒక 30 సంవత్సరాల చరిత్ర సృష్టించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా యువత తీసుకోవాలి తప్ప ఈ లాలోచి రాజకీయాలు చేసేవాళ్ళు లేకపోతే స్వార్థం కోసం పనిచేసేవాళ్ళు కాదు. అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి ఈ అలాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క జయంతిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒకసారి తలుచుకోవడం, తలుచుకొని ఏ విధంగా ముందుకు పోతే మన రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాలు ఆనందంగా ఉంటాయో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.